కథా స్రవంతి. తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక సంచికలో ప్రచురించబడిన కథ పూలవర్షం. రచన శ్రీ నల్ల యోగేశ్వరరావు. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. అంటూ డీజే బాక్సులో నుండి పెద్ద సౌండ్తో వినిపిస్తూ జనాల మధ్య నుండి వెళుతోంది వ్యాన్. ఆ జంక్షన్లో రోడ్లన్నీ చాలా బిజీగా ఉన్నాయి. కరోనా పాట ఒక పక్క అసంకల్పితంగా వింటూనే ఎవరి పనుల్లో వారున్నారు. పలకరింపులు, ధీమా కబుర్లు, బాతాకానీలు అస్సలు లేవు. కాయగూరలు, పళ్ళ దుకాణాలు తగినంత దూరదూరంగా ఉన్నాయి. ఒక పక్కగా పళ్ళబళ్ళు కూడా ఉన్నాయి. అన్నింటి మధ్య సామాజిక దూరం పాటించేటట్టు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసే ఫ్లెక్సీలు ఎదురుగా దర్శనమిస్తున్నాయి. లాక్డౌన్ సడలించిన 6 నుండి 10 గంటల మధ్య సమయం అది. బజార్ పనులు చకచక చక్కబెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవాలని తొందరలో ఉన్నారు. వర్షం పడే ముందు చీమలు ఆహార పదార్థాలను వాటి పుట్టల్లోకి తొందరగా తీసుకెళ్లే దృశ్యాన్ని జ్ఞప్తికి తెస్తున్నారు. కృష్ణారావు కూడా అలాంటి తొందరలోనే ఉన్నాడు. 2 రకాల కూరగాయలు కొనుక్కొని ఇంటిదారి పట్టాడు. నడుస్తున్నాడేగాని అతని ఆలోచనలన్నీ రోజులు గడవడం మీదే ఉన్నాయి. కొత్తగా పెళ్ళై ఇంటికొచ్చిన తన చెల్లి బావగారి గురించే ఆలోచిస్తున్నాడు. వాళ్ళొచ్చి 20 రోజులు పైనే కావస్తోంది. లాక్డౌన్ ముందే వచ్చారు. 2-3 రోజులుండి వెళ్ళిపోదామని వస్తే ఆకస్మికంగా లాక్డౌన్ ప్రకటించడంతో ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పటికే అప్పులు చేశాడు. మళ్ళీ ఎవరినైనా అడుగుదామంటే అందరిదే అదే పరిస్థితి. అసలు అడగడానికే నోరు రావడం లేదు. రోజులు గడవడం కష్టంగా ఉంది. మొదట్లో 4-5 రోజులు ఇంటింటికి వచ్చి బియ్యం కాయగూరలు ఇచ్చారు. కానీ ఇప్పుడు అదీ లేదు. నోరు విడిచి మీరు వెళ్ళిపోండి అని చెప్పలేకపోతున్నాడు. ఆలోచనల్లో ఉండగానే ఇల్లొచ్చింది. దూరం నుంచే చూసినట్లుంది భార్య రామలక్ష్మి. దగ్గరకొచ్చి కాస్త నెమ్మది స్వరంతో, మీ చెల్లి బావ సంగతి ఏమిటి? ఎన్నాళ్ళిలా? ఈరోజైనా మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా అంది చేతిలోని కాయగూరల సంచి అందుకుంటూ. తొందరపడకు, వెళ్ళడానికి అవకాశం లేకే కదా, లేకపోతే వెళ్ళిపోరా అన్నాడు అంతే నెమ్మదిగా. ఇంట్లోకి వెళ్ళి ఎలా చెప్పాలని ఆలోచిస్తుండగానే లోపల నుండి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు బావ రవీంద్ర. ఉదయం 6 నుండి 10 గంటల లోపు పోలీస్ గస్తీ లేని ఏరియాల్లో ఆటోలు తిరుగుతున్నాయట. ఈరోజుకి ఎలాగో అవదు, రేపొద్దునే బయలుదేరతాం అన్నాడు. అదేమిటి, తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడాలి, మధ్యలో ఆపితే తర్వాత అనవసరంగా క్వారంటైన్లు అవేనీ. పర్వాలేదులేండి, ఏదో చెప్పుకోవచ్చు. అక్కడుంటే కనీసం 10 వరకైనా పనిచేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కూర్చోవడం అంటే మహా ఇబ్బందిగా ఉంది. అంతలో ఇద్దరికీ టీలు తెచ్చిచ్చింది రామలక్ష్మి. చెల్లి బావగారు వెళ్ళిపోతామనంటున్నారు అన్నాడు భార్యనుద్దేశించి. ఆమె ఏమీ అనలేదు. వదిన ఆంతర్యం ఇదివరకే గ్రహించింది సురేఖ. అంతేకాదు, గత కొద్ది రోజులుగా అన్నయ్య వదిన పడుతున్న ఆర్థిక ఇబ్బందిని గమనించకపోలేదు చెల్లెలు సురేఖ. మామూలుగా రావడం వల్ల తెచ్చిన కొద్దిపాటి డబ్బులు ఇంట్లోకే ఖర్చు పెట్టారు. పోని ఖర్చు పెడదామన్నా లేవు. దాదాపు 20 రోజులు కావస్తోంది. మరుసటి రోజు వేకువజావునే బయలుదేరుదామని అనుకున్నారు సురేఖ రవీంద్రులు. కానీ మరీ తెల్లవారుజామునైతే ఆటోలు దొరకవని 7 గంటలప్పుడు బయలుదేరారు. ప్రయాణం ఎంతోసేపు పట్టదు, ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తాం అని అనడంతో రామలక్ష్మి ఇద్దరికీ టీలిచ్చింది. తాగిన తర్వాత వెళ్ళొస్తాం అని బయలుదేరారు. అది చిన్న పల్లెటూరు. ఊరు దాటి రావడానికి ఎంతోసేపు పట్టలేదు. బయట ఎక్కడ మనిషి జాడలేదు. ఊరవతల 2 ఆటోలు ఉన్నాయి, కానీ కనీసం మరొక్క మనిషి ఉంటేనే గాని ఆటో తీయనన్నాడు. నిజానికి ఈ రోజుల్లో ఆటోలో 3 వెళ్ళకూడదు, కానీ వాడెక్కిట్టదు. ఆ సంగతి వాడు అనలేదు, కానీ అతను చెప్పకనే చెబుతున్న అర్థం అదే. ముందే చెప్పాడు ఊరు లోపలికి వెళ్ళడం కుదరదు, బయటే దింపేస్తాను అని. తప్పలేదు,
ఈ పరిస్థితిలో మరో దారి లేదు. అప్పటికే 8 దాటింది. అంతలో మరో ఆడమనిషి రావడంతో ఆటో కదిలింది. రవీంద్ర చేతి రుమాలు మాస్క్ లాగా తగిలించుకున్నాడు. సురేఖ చీర కొంగు నోటికి అడ్డంగా పెట్టుకుంది. కుదుపులతో ఆటో వెళుతోంది. ఎక్కడ పిట్ట మనిషి కనిపించడం లేదు. పౌరుషానికి పోయి తప్పు నిర్ణయం తీసుకున్నామేమో అని అనిపించింది. దూరంగా ఇద్దరు పోలీసులను చూసి ఆటో లూప్ లైన్లోకి తిప్పాడు డ్రైవర్. మట్టి రోడ్డు మరీ సన్నగా ఉంది. సరిగ్గా ఆటో అంత వెడల్పే ఉంది. పక్కనున్న చెట్ల కొమ్మలు రోడ్డు మీదకొచ్చి ఆటోను రాస్తున్నాయి. మరికొంచెం దూరం రాగానే తారు రోడ్డు మీదకొచ్చారు. కాస్త వెళ్లిన తర్వాత ఆటో ఆపి కొంచెం దూరం నడిచి వెళ్తే మీకు రామతీర్థాల జంక్షన్ వస్తుంది. అక్కడి నుండి మీరు విజయనగరం వెళ్ళిపోవచ్చు అని సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆటో వెనక్కి తిప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. మాతో పాటు ఎక్కిన ఆడమనిషి మాత్రం ఆటోలోనే ఉంది. సురేఖ బ్యాగు భుజానికి తగిలించుకుంది. ఇద్దరూ నడవడం మొదలెట్టారు. మే నెల కావడం వలన అప్పటికే ఎండ చిర్రుమంటోంది. కొద్ది దూరం అన్నాడు గాని దూరమే. ఒళ్ళంతా చెమట, బట్టలు చిత్తడి చిత్తడైపోయాయి. ఇద్దరికీ దాహం వేస్తోంది, ఆకలి కూడా. మరీ ఇంత సమయం పడుతుందనుకోలేదు. ఒక చెట్టు నీడలో కాసేపు నిలబడ్డారు. పక్కనే తాటిగెలలు కుప్పగా పడి ఉన్నాయి. రైతు తాటి ముంజలు ఒలుస్తున్నాడు. కొత్తగా పెళ్ళయిందేమో, భార్య దగ్గర జేబులో నుండి డబ్బులు తీసి ఖర్చు పెట్టడం సరదా పెళ్లి కొడుకులకి. తాటి ముంజలు తింటావా అడిగాడు రవీంద్ర. భుజాన ఉన్న బ్యాగు కిందకు దించి కాస్త సిగ్గు వలకపోస్తూ, మరి మీరో అంది. ఇద్దరమూను కరోనా లాక్డౌన్తో దేశాలన్నీ అతలకుతలం అవుతుంటే ఆ సమయంలో అవేవి గుర్తుకు రాలేదు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన మోజులో ఉన్నారు. మరి డజన్ ఎంత బాబు? ఎండన పడి వస్తున్నారు, ముందు తినండి, తర్వాత తోసింది ఇవ్వండి. ఇవి కరోనా కరువు రోజులు. ఎప్పుడో కరోనా అయిన తర్వాత దింపుదామంటే చెట్ల మీదే ముదిరిపోయి తినడానికి పనికిరావు. అందుకే దించేస్తున్నాను. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమని ఆయనన్ను అవుతాయి, మిగిలినవి పనిచేస్తాను అని అంటూ కాయల దిప్పలను కత్తితో నరికి వరుసగా పెడుతున్నాడు. ఇద్దరు చిరో 6 తిన్నారు. దాహం తీరి చల్లదనానికి కాసేపు సేద తీరారు. బ్యాగు పట్టుకుని మళ్ళీ బయలుదేరారు. కాస్త నడిచాక రామతీర్థాల జంక్షన్ వచ్చింది. అక్కడ పోలీసులు కాపలా కాస్తున్నారు. ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళు 2-వీలర్ మీద వెళ్తుంటే పోలీసులు అడ్డగించారు. రై బండాపు, ఎక్కడికి వెళ్తున్నారు? ఆధార్ కార్డులున్నాయా? వెంటనే జేబులో నుండి తీసి చూపించి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారు. ఇక్కడిక్కడికే బండి మీద ఇద్దరెందుకురా? సామాజిక దూరం పాటించండిరా అని టీవీల్లోనూ పేపర్లోనూ నెత్తిలోనూ కొట్టుకుని చెబుతున్నా వినరేమిట్రా? ఎందుకురా అనవసరంగా మీరు సచ్చి అందరినీ చంపుతారు? మేము రోజు రాత్రుళ్ళు పగళ్ళు ఇక్కడ డ్యూటీలు చేరికి చేస్తున్నాం. నువ్వెళ్ళు, ఆ నడిచొస్తాడు. ఇంకోసారి డబుల్స్ కనబడ్డారో కేసు రాసేస్తాం, జాగ్రత్త అని గట్టిగా కేకలేశాడు. ఇదంతా దూరం నుండే చూసిన సురేఖ రవీంద్రులు వెనుతిరిగి వచ్చిన త్రోవ వైపు నడవడం మొదలెట్టారు. మళ్లీ తాటిముంజల రైతు దగ్గరకు వచ్చి విజయనగరం వెళ్ళడానికి వేరే త్రోవ ఉందా అని అడిగారు. ఉందండి, ఇలా బ్రిడ్జి కింద నుండి వెళ్తే పూడమ్మ గుడి వస్తుంది, ఆ గుడి పక్క నుండి వెళ్తే విజయనగరం రోడ్డు వస్తుంది. ఆ రైతు చెప్పినట్టే వెళ్ళారు. కాసేపటికే రోడ్డు మీదకి వచ్చారు. ఇంతలో వెనక వైపు నుండి ఒక జీపు వచ్చి వీళ్ళ పక్కగా ఆగింది. ఇద్దరూ ఒకసారి గతుక్కమన్నారు. ఒక వ్యక్తి దిగి 2 ఆహార పొట్లాలు మంచినీళ్ళ ప్యాకెట్లు ఇస్తుండగా మరో వ్యక్తి సెల్లో నుండి ఫోటో తీశాడు. మరో మాట లేకుండా జీప్ వెళ్ళిపోయింది. ఏదో స్వచ్ఛంద సంస్థలాగా ఉంది. అప్పటికే 11 దాటింది. తాటి ముంజల తప్ప కడుపులో ఏమీ లేదేమో. చెట్టుపక్కనే కూర్చుని భోజనం చేసేశారు. ఆ పూడమ్మ తల్లే భోజనం పంపించింది అనుకున్నారు. కాసేపటి తర్వాత మళ్ళీ నడక మొదలెట్టారు. ఆ నడకలో ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి సుదీర్ఘ నడక ఒక సాధనం అని అర్థమైంది. చివరికి ఎలాగైతేనే అనేక ప్రయాసలు పడి వాళ్ళుండే ఇంటికి చేరుకున్నారు. వీధిలో వాళ్ల కళ్ళలో ఏవో బెదురుచూపులు, ప్రాణభయం కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గరకు వచ్చాడో లేడో దూరం నుండే చూసిన రవీంద్ర అన్నయ్య కేకలు మొదలెట్టాడు. నువ్వెందుకు ఇక్కడ తగలడ్డావురా?
పెద్ద పెద్దవాళ్లే కాళ్ళకు సంకెళ్ళు వేసుకుని ఇంట్లో కూర్చుంటే ఇక్కడ ఏం ఉద్ధరిద్దామని వచ్చేసావు? ఇదేదో తగ్గిన తర్వాత రాలేకపోయారా? ఇక్కడ చిన్నపిల్లలతో ఉన్నాం, మీరిద్దరూ లోనికి రావద్దు. అలా వెళ్ళి పెరట్లో దొడ్డిగుమ్మం దగ్గర కూర్చోండి. వదిన మాటలు గట్టిగానే ఉన్నాయి. లైట్ స్తంభం మీద కరెంటు షాక్ కొట్టిన కాకి కోసం మిగతా కాకులు గుంపులు గుంపులుగా అరిచినట్టు వీధిలో అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లలో నుంచి బయటికి వచ్చి చూస్తున్నారు. ఇంత కష్టపడి 8 మైళ్ళు నడిచొస్తే ఇక్కడ కొత్త సమస్య ఎదురైందని విస్తుపోయి అందరూ తలో మాట అంటూ ఉంటే సమాధానం చెప్పలేక, చెప్పే శక్తి లేక తీర్పు కోసం ఎదురుచూసే నేరస్తుల్లా పెరటి గుమ్మం దగ్గరే కూర్చుండిపోయారు. ఎవరో ఫోన్ చేస్తే వాలంటీర్ వచ్చి వీళ్ళిద్దరి వివరాలు రాసుకుని జిల్లా కరోనా ఆసుపత్రికి ఫోన్ చేసింది. అక్కడి నుండి నర్సు వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని హోమ్ క్వారంటైన్లో ఉండమని, తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. రవీంద్ర అన్నయ్య వదినలకు ఇష్టం లేకపోయినా లోపలికి పిలవక తప్పలేదు. మరుసటి రోజు డాక్టర్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళిద్దరికీ నెగిటివ్ వచ్చిందని, అయినా 28 రోజులు సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచమని, వాళ్ళిద్దరిపై ఎటువంటి వివక్ష చూపించకుండా సహకరించమని చెప్పారు. వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ 2000 రూపాయలు వేస్తారని కూడా చెప్పారు. ఆ మాట విన్న తర్వాత కొంచెం స్థిమితపడ్డారు. ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగాక ఇద్దరూ వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. 28 రోజుల తర్వాత ఇద్దరిని ఆసుపత్రికి రమ్మని ఫోన్ వచ్చింది. ఇద్దరిని మళ్లీ చెక్ చేశారు. ఆ రోజంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. సాయంత్రం నెగిటివ్ వచ్చిందని చెప్పారు. అదే రోజు ఆసుపత్రి ఆవరణలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య పని వాళ్లు, పోలీసు అధికారులు, పోలీసులు అందరూ దూరదూరంగా నిలబడ్డారు. వీరంతా ప్రాణాలకు తెగించి సమాజంలో అందరి కోసం రాత్రింబవుళ్ళు ఎన్నో కష్టనష్టాలు కూర్చి సేవ చేసినందుకు భారత వైమానిక దళం వారు దేశ ప్రధానమంత్రి ఆదేశానుసారం పూలవర్షం కురిపించారు. ఆ సందర్భంగా టీవీ ఛానళ్లు ఒక్కొక్క విభాగం నుండి వారి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మొదటగా ఆసుపత్రి సూపరింటెండెంట్ని అడిగారు. హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఈ కార్యక్రమాన్ని ఎలా భావిస్తున్నారు? పైన హెలికాప్టర్ నుంచి మా పైన పూలు వేయడం ఇదొక అరుదైన గౌరవంగా భావిస్తున్నాం. ఇది మాకు ఎంతో స్ఫూర్తినివ్వడమే కాకుండా మా బాధ్యతను మరింత పెంచింది. తర్వాత సూపరింట్ ఆఫ్ పోలీసుని అడిగారు. సమాజంలో శాంతి భద్రతలే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. అందులో మేము తూచా తప్పకుండా పాటించామని అనుకుంటున్నాం. మేము ఎంత చేసినా ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. కరోనా నివారణకు మీరు ఎలా పనిచేశారు? నర్సుని అడిగారు. కరోనా వ్యాధి ఉన్న వాళ్ళకి మేము సేవ చేస్తున్నప్పుడు మాకు కూడా వస్తుందేమోననే భయం లేకుండా భద్రతా దుస్తులతో ధైర్యంగా పనిచేస్తున్నాం. కొందరు పేషెంట్ కోలుకుని డిశ్చార్జ్ అవుతూ ఉంటే మేము, మా డాక్టర్లు మానసికంగా ఎంతో ఆనందపడుతూ ఉంటాం. అదిగో ఆ 4 డిశ్చార్జ్ అయ్యారు అంటూ ఎంతో ఆనందంగా నవ్వుతూ వాళ్ల వైపు చూపించింది. ఆ 4లో పెద్ద వయసు ఉన్న అతని దగ్గరికి వెళ్ళాడు విలేకరి. ఈ కరోనా మహమ్మారిని జయించిన వారిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు ప్రకాష్. నేను బయోకెమిస్ట్రీ లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను. నా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. మీ ద్వారా అందరికీ చెప్పేదేమంటే, ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్తలు పడాలి తప్ప వచ్చిన తర్వాత దాని నుండి తప్పించుకోవటం పిల్లలకు, పెద్ద వయసు వారికి చాలా కష్టం. అసలు ఈ కరోనా వైరస్ ప్రకృతిలోని వాతావరణంలో మార్పుల వలన, ప్రజల జీవన శైలిలో మార్పుల వలన ఏర్పడితే మళ్ళీ ఆ ప్రకృతే దాన్ని సరిచేస్తుంది. అందులో ఎటువంటి అనుమానము లేదు. గతంలో ప్లేగ్ వ్యాధి కూడా అలాగే పోయింది. ఒకవేళ ఈ కరోనా వైరస్ని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రకృతిలోనికి చొప్పిస్తే అంత నీచమైన హేయమైన పని మరొకటి ఉండదు. జంతువులు విసర్జించిన మలంలో పుట్టిన పేడ పురుగుతో కూడా అలాంటి వాళ్లను పోల్చకూడదు. ప్రకృతిలో దానిమానానది జీవిస్తోంది, ఏ జీవికి హాని చెయ్యదు. అలాంటి పేడ పురుగుతో పోల్చితే అది పేడ పురుగుకి అవమానం, కానీ వీళ్ళు అంతకంటే మరింత హీనం. కాబట్టి ప్రపంచ శాస్త్రవేత్తలారా, అలాంటి నీచమైన ఆలోచన చెయ్యకండి. రాజ్యాకాంక్ష, చిన్న దేశాల మీద పెత్తనం కోసం, ప్రపంచ వ్యాపారంపై ఆధిపత్యం కోసం ఏ దేశ పెద్దలైనా కోటాను కోట్ల డబ్బుతో లేక పెద్ద పెద్ద ఉద్యోగ పదవులతో మిమ్మల్ని ప్రలోభ పెడితే లోబడి ఏ శాస్త్రవేత్త కూడా ఇలాంటి మారణహోమం తలపెట్టకూడదు. మానవాళితో సహా సమస్త జీవరాశి 10 కాలాలు సుభిక్షంగా ఉండే ప్రయోగాలు చెయ్యండి. మీ పేరు తరతరాలు చెప్పుకుంటారు. అలాంటి రోజు మనందరి మీద నిజంగా పూలవర్షం కురుస్తుంది. ప్రపంచ శాస్త్రవేత్తలారా, మీకు శతసహస్ర వందనాలు.
ఈ భూగోళం మీ చేతుల్లో ఉంది, మీ ఇష్టం అంటూ అతను ఉద్వేగంగా మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. మీరింతవరకు పూల వర్షం కథ విన్నారు. రచన శ్రీ నల్ల యోగీశ్వరరావు, వినిపించిన వారు పప్పు భోగారావు, విశ్లేషణ మరియు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్, సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి